फ्रेंड्स नेनु मी मुंदुकु अनबॉक्सिंग वीडियो नी तीसुकोच्चानु। आ वीडियो एंटंटे गिज़मोर कंपनी की संबंधी मल्टी फंक्शन यूवी स्टेरिलाइजर बॉक्स अंटे बैठक वेल्लिनप्पुडु शॉप्स कानी होटल्स कानी ऑफिसेस कानी एक्कडिकैना बैठक वेल्लोचिनप्पुडु मन चेतुल्नि सानिटाइजर चेसुकुंटां कदा, अलागे मनं उपयोगिंचे मोबाइल फोन कानी ब्लूटूथ ईयरफोन्स कानी मास्क कानी वाचेस कानी पेन्स गानी कल्लजोड़ गानी वीटिन कोड़ा मनो सैनिटाइजर चेसुकोवच्चु। ई मल्टी फंक्शन यूवी स्टेरिलाइजर बॉक्स नी उपयोगिंचाली। अयिते मार्केट लो चाला कंपनीलु उन्नायि, नाकु गिज़मोर कंपनी अंटे चाला नम्मकं, इदि चाला मंची कंपनी कूडा, अंदुकने नेनु गिज़मोर कंपनीकि संबंधिंचिन स्टेरिलाइजर बॉक्स नी पर्चेस चेसानु। ई बॉक्स मीद उन्न डीटेल्स एंटो चूद्दां। इकड़ चूस्ते पैन गिज़मोर अने ब्रांड नेम उंदी, मल्टी फंक्शन यूवी स्टेरिलाइजर बॉक्स अनि उंदी। किंद दीनी मॉडल नंबर उंदी, यूवी 893 अनि उंदी। इटुवैपु चूस्ते यूवी डिसइन्फेक्शन अनि उंदी, तर्वात इंटेलिजेंट स्टेरिलाइजर अनि उंदी, किंद क्वाइट ऑपरेशन अनि उंदी। इटुवैपु चूस्ते टाइप सी इनपुट अनि इच्चाडु, కానీ డివైస్ కి మైక్రో యుఎస్బి కనెక్టర్ ఇచ్చాడు। ఇది 90% పీపుల్స్ ఉపయోగిస్తారు కాబట్టి మైక్రో యుఎస్బి కనెక్టర్ ఇచ్చాడు। ఇక్కడ స్మార్ట్ అలారం అని ఇచ్చాడు, కింద ఎరోమా థెరపీ అని ఇచ్చాడు। దీని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను, దీనికి ఒక ఆయిల్ కావాలి, దాన్ని పరిచయం చేసిన తర్వాత ఇంకో వీడియో చేస్తాను। కింద చూస్తే యుఎస్బి అవుట్పుట్ ఫర్ ఛార్జింగ్ అని ఇచ్చాడు, మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు। ఇటువైపు చూస్తే ఫీచర్స్ గురించి ఉంది, ఇక్కడ 99.9% స్టెరిలైజింగ్ రేట్ అని ఉంది, 360 డిగ్రీస్ స్టెరిలైజేషన్ ఇన్ జస్ట్ 3 మినిట్స్ అని ఉంది। ఇది 360 డిగ్రీస్ 3 మినిట్స్లో ఇది కంప్లీట్ చేస్తుందంట। సూటబుల్ ఫర్ మాస్క్ స్మార్ట్ ఫోన్స్ యాక్సరీస్ గ్లాసెస్ ఎక్సెట్రా। డ్యూయల్ రా యూవి ల్యాంప్స్ అని ఉంది। ఇక్కడ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇన్పుట్ పవర్ డిసి 5 వోల్ట్స్ 1 యాంప్, సపోర్ట్ ఫోన్ సైజ్ 16.5 mm అని ఉంది, నెంబర్ ఆఫ్ యుఎస్బి అవుట్పుట్స్ ఒకటే, నెట్ వెయిట్ వచ్చేసి 291 గ్రామ్స్ ఉంది। ఇక్కడ బాక్స్లో కంటెంట్ ఏముందో ఇక్కడ రాశాడు, ప్యాకేజ్ కంటెంట్ అని। మెయిన్ యూనిట్ ఒకటి ఉంటుంది, కేబుల్ ఒకటి వస్తుంది, యూజర్ మాన్యువల్ ఒకటి ఉంటుంది। కింద ఇంపోర్ట్ చేసిన వాళ్ళ గురించి, మార్కెటింగ్ చేసిన వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉన్నాయి। ఇది ఎంఆర్పి వచ్చేసి 3,999 రూపాయలు ఉంది। ఇది నేను 2,200కే పర్చేజ్ చేశాను, ఇంకా మీకు తక్కువలో కూడా దొరుకుతున్నాయి। అవి కూడా నేను మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు కావాలనుకుంటే మీరు తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు। ఇది మనం ఉన్న పరిస్థితుల్లో మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది। దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, దీనిలో బాక్స్ ఎలా ఉంటుంది, బాక్స్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకుందాం। ముందుగా బాక్స్ ఓపెన్ చేస్తున్నాను, స్టెరిలైజేషన్ బాక్స్ ఇది। ఈ బాక్స్ మీద గిజ్మోర్ అని ఉంది, కింద చూస్తే 2 బటన్స్ ఉన్నాయి, మధ్యలో 4 LED లైట్స్ ఉన్నాయి। ఈ బటన్ చూస్తే కోటింగ్ అని ఉంది, ఈ బటన్ చూస్తే ఇన్సెన్స్ అని ఉంది, మధ్యలో ఎల్ఈడిస్ 4 ఉన్నాయి। ఇక్కడ 25%, 50%, 75%, 100% అని ఉంది। కింద వైపు చూస్తే స్పీకర్ కూడా ఒకటి ఉంది, ఈ స్పీకర్ ఏంటంటే అనౌన్స్మెంట్ చేస్తుంది ఇది, అంటే మనం ఆన్ చేసినప్పుడు కానీ లేదా మన ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు కానీ మన ప్రాసెస్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది। దీన్ని ఓపెన్ చేసి చూద్దాం, లోపల యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది, మైక్రో యుఎస్బి కేబుల్ ఉంది, బాక్స్లో ఇక్కడ చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, ఇవి ఎరోమా థెరపీకి సంబంధించినవి కాబట్టి నేను దీనిని గురించి ఇంకో వీడియో చేస్తాను। దీన్ని ఆన్ చేసి ఎలా పనిచేస్తుందో చూద్దాం। మన మొబైల్కి ఉపయోగించుకునే ఛార్జర్ను ఉపయోగించుకోవచ్చు, 5 వోల్ట్స్ 1 యాంప్ లేదా 5 వోల్ట్స్ 500 మిల్లీ యాంప్స్ కూడా ఉపయోగించుకోవచ్చు। నేను ఉపయోగించుకునే ఛార్జర్ను తీసుకున్నాను, యుఎస్బి కేబుల్ను కనెక్ట్ చేసి బాక్స్కు మైక్రో యుఎస్బి కేబుల్ని కనెక్ట్ చేస్తున్నాను। కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్ఈడిస్ వెలుగుతున్నాయి, అంటే బాక్స్ ఆన్ అయిందని అర్థం। ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి నా మొబైల్ని స్టెరిలైజేషన్ చేసి చూద్దాం। నా మొబైల్ను లోపల ఉంచి స్టెరిలైజేషన్ చేస్తున్నాను, నా మొబైల్ని బాక్స్ లోపల ఉంచాను, డోర్ను క్లోజ్ చేసి
కోటింగ్ అనే బటన్ను ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు స్టార్ట్ అని అనౌన్స్మెంట్ వచ్చి ఎల్ఈడి 25% ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది, తర్వాత 50%, తర్వాత 75%, తర్వాత 100% ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది, చివరిలో కంప్లీటెడ్ అని అనౌన్స్మెంట్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 3 మినిట్స్ వరకు ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నా మొబైల్ బయటికి తీసుకోవచ్చు, నా బ్లూటూత్ ఇయర్ఫోన్ కూడా స్టెరిలైజేషన్ చేస్తాను. ఇంతకుముందు చేసినట్లుగానే అదే పద్ధతిలో మరలా కూడా మనం ఈ బ్లూటూత్ని బాక్స్లో ఉంచి కోటింగ్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత 25%, 50%, 75%, 100% వచ్చిన తర్వాత కంప్లీటెడ్ అని వస్తుంది. బ్లూటూత్ ఇయర్ఫోన్స్ అనేది స్టెరిలైజేషన్ అయిందని అర్థం. అలాగే మనం రోజు ఉపయోగిస్తున్న మాస్క్ను కూడా స్టెరిలైజర్ చేసుకోవచ్చు. తర్వాత నా పెన్స్ని, నా కళ్ళ చోటును కూడా స్టెరిలైజేషన్ చేస్తాను, ఇదే పద్ధతిలో చేస్తాను. తర్వాత నా టీవీ రిమోట్ను కూడా స్టెరిలైజేషన్ చేస్తాను. వీటి మీద ఎటువంటి బ్యాక్టీరియా కానీ సూక్ష్మ క్రిములు లేకుండా ఈ బాక్స్ను మనం ఉపయోగించి క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బాక్స్ నుంచి మన మొబైల్ని కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్తో మనకు ఛార్జర్ అయితే రాలేదు కాబట్టి మన మొబైల్ ఛార్జర్ని ఉపయోగించుకోవచ్చు. ఈ టైంలో మన మొబైల్ని ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మన కేబుల్ని ఈ బాక్స్కి కనెక్ట్ చేసి మన మొబైల్ కూడా కనెక్ట్ చేసుకొని మన ఫోన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాని ఈ బాక్స్కి సంబంధించి మనం ప్రత్యేకంగా మనం ఇంకొక ఛార్జర్ అయితే కొనాల్సిన అవసరం లేదు, మన మొబైల్ ఛార్జర్తోనే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం బాక్స్లో ఉన్న యూవీ లైట్స్ గురించి తెలుసుకుందాం. దీనిలో 2 యూవీ లైట్స్ ఉన్నాయి. యూవీ అంటే అల్ట్రా వైలెట్ అని అర్థం. ఇక్కడ చూడండి, ఈ లైట్స్ అనేవి వైలెట్ కలర్లో వెలుగుతున్నాయి. ఇది ఒక సైడ్ బల్బు, ఇది ఇంకో సైడ్ బల్బు. దీంట్లో 2 యూవీ లైట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే 2 బ్లూ కలర్ ఎల్ఈడీస్ ఉన్నాయి. ఈ ఎల్ఈడీస్ వల్ల అయితే ఏమి ఉపయోగం ఏం లేదు, కొద్దిగా షోగా ఉంటాకి ఈ విధంగా ఆడు బ్లూ కలర్ ఎల్ఈడీస్ ఇచ్చాడు. అల్ట్రా లైట్స్ ద్వారానే డిసిన్ఫెక్షన్ చేసి స్టెరిలైజేషన్ అనేది పూర్తి చేస్తుంది. ఈ విధంగా మనం ఉన్న పరిస్థితులు చాలా ప్రమాదకరమైనవి కాబట్టి స్టెరిలైజేషన్ బాక్స్ అనేది మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా మనం ఈరోజు గిజ్మోర్ స్టెరిలైజేషన్ బాక్స్ను ఎలాగ ఉపయోగించాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.